మిత్రుడు సోదరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నాకు అత్యంత సన్నిహితుడు గౌరవనీయులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అనూహ్యంగా అకాల మరణం చెందినారనే వార్త ఈ రోజు ఉదయం లేవగానే తెలుసుకున్నప్పుడు తీవ్రాతి తీవ్రంగా దిగ్భ్రాంతికి షాక్ అందరం కూడా గురైనాం ఎందుకంటే గౌతమ్ తో నా పరిచయం దాదాపు ఒక 10 12 సంవత్సరాల నుంచి బాగా తెలుసు ఒకరికొకరు ఎన్నో సందర్భాల్లో రాజకీయాల్లో గాని అటు వ్యక్తిగతంగా గాని కలుసుకొని ఎన్నో సందర్భాల్లో దగ్గర స్నేహితుల మాదిరిగా ఎదిలిన వాళ్ళం అట్లాంటిది చిన్న వయసులో 50 ఏళ్ళ మొన్ననే పుట్టిన రోజు జరుపుకొని కొన్ని కొద్దిమా కొన్ని వారాల కిందటనే ఈ రకంగా అనూహ్యంగా ఒకటేసారి చనిపోయినారు అనే వార్త వినగానే ఉదయమే షాక్ కి గురైంది నిజంగా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు ఈ రోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రాతి తీవ్రంగా షాక్ కి కలతకి గురి చేసింది మరి ఆకేట్లా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను వారి నాన్నగారికి గాని వారి సోదరులకు గాని వారి పిల్లలకు గాని వారి శ్రీమతికి గాని ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అకాల మరణం చెందిన నా మిత్రుడు మా సహచరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నాయకుడు వారి ఆత్మకి శాంతి కలగాలని నేను వారి నాన్నగారికి కూడా చెప్పాను హైదరాబాద్లో ఏ రకమైన ఏర్పాట్లు కావాలన్నా హైదరాబాద్లో ఏ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా ఈ దిగ్భ్రాంతికరమైన విషాదకరమైన సమయంలో వారి వెంట ఉంటుందని చెప్పి పూర్తిగా ఒక సోదరుడిగా వారికి హామీనిస్తూ మరొకసారి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా